నమస్కారం సిటి వార్తలకు స్వాగతం. యాక్టినో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో సేవలు అందిస్తున్న వైద్యులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. సమాజంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివని ఏపీ అధికార భాషా సంఘం అధ్యకులు పి విజయబాబు తెలిపారు. ఈ మేరకు ఏపీజే అబ్దుల్ కలాం జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం లక్ష్మీపురంలోని ఓ హోటల్లో జరిగింది. యాక్టినవ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, రామరాజు శ్రీనివాసరావు, కెఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో సేవలు అందిస్తున్న వైద్యులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. కరోనా లాంటి విపత్తు సమయంలో వైద్యులు అందించిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా విజయబాబు తెలిపారు. పేదల కోసం వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన సూచించారు. వాస్తవానికి మనం వైద్యులు అనగానే ప్రతి వాళ్ళు ముందు అనేది వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యో నారాయణ హరి అని ఎందుకు అంటారంటే చాలా మంది చెప్పేది ఏంటంటే అందరికీ మనందరికీ కూడా ఉన్నటువంటి ఒక భావన సాక్షాత్తు భగవంతుడు మనల్ని పుట్టిస్తే పునర్జన్మ ఇచ్చేది వైద్యుడు కాబట్టి వైద్యో నారాయణ హరి అంటారు. అది కాదు, అప్పట్లో కొట్టండి. ఎందుకంటే మనందరికీ ఆ రకమైన ఒపీనియన్ ఉంది, కానీ అంతకు మించినటువంటి అర్థం ఉంది దానికి, అది చెప్తాను. అంతకంటే ముందు మరి ఎందుకు వైద్యుల్ని ప్రాణదానం చేసేటువంటి వైద్యుల మీద ఇవాళ హాస్పిటల్స్ మీద దాడులు జరుగుతున్నాయి, అనేక మంది వైద్యుల మీద ఆక్రోశం ఆగ్రహం పిలుపుచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే వాళ్ళ యొక్క ధర్మాన్ని దారి తప్పినటువంటి పరిస్థితి. కార్పొరేట్ కల్చర్ అనేటువంటి ఒక కుసంస్కృతి, వ్యాపార సంస్కృతి పవిత్రమైనటువంటి వృత్తుల్లోకి ప్రవేశించిన తర్వాత అది ఆ ధర్మం దారి తప్పినటువంటి పరిస్థితుల్లోనే ఇలాంటి పరిస్థితి వస్తుంది. మరి ఈ కార్పొరేట్ వైద్యుల్ని ఇలా సేవాభావంతో సేవా తత్పరతో జీవితాలను అంకితం చేసి విసుగు విరామం వాళ్ళ ఆరోగ్యాలు కూడా లెక్క చేయకుండా పణంగా పెట్టి పనిచేసేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి రూపమేనా అంటే వృత్తి కూడా అదే, కానీ ప్రవృత్తి మాత్రం వేరు. మరి అందుకని వీళ్ళని ఏమనాలంటే వాళ్ళని వైద్య నారాయణ హరి కాదు, దీనికి వైద్యరాజ నమస్తుభ్యం యమరాజ సహోదర వైద్య ప్రాణాన్ హారతి, యమ ప్రాణాన్ హారతి వైద్య ప్రాణధనాని చ. అంటే ఓ యమరాజుకు సోదరుడైనటువంటి కార్పొరేట్ వైద్యుడా, నీకు నమస్కారం. యముడు ప్రాణాలు మాత్రమే తెస్తాడు, నువ్వు ప్రాణాన్ని ధనాన్ని హరిస్తున్నావు, నీకు నమస్కారం అని చెప్పని అర్థం. ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటను వ్యతిరేకిస్తూ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు హిమనీ సెంటర్ గాంధీజీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రధాని మోడీ పారిశ్రామికవేత్త అదానీ అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి నిగ్గు తేల్చాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి డిమాండ్ చేశారు. తమ నేత రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపేందుకు సిద్దపడడం దుర్మార్గమన్నారు. దోపిడీ పాలకులకు వ్యతిరేకంగా జైళ్లకు వెళ్లిన చరిత్ర గాంధీ కుటుంబానిది అన్నారు. రాహుల్ సైతం జైలుకు సిద్దమని ప్రకటించారని, ప్రజలంతా అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ప్రతిఘటించేందుకు సిద్దం కావాలని మస్తాన్ వల్లి పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యకులు ఈశ్వరరావు, నగర అధ్యకులు ఉస్మాన్తో కలిసి మాట్లాడారు. ఇవాళ 20,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా డొల్ల కంపెనీల ద్వారా వస్తే అదానీ అవినీతిపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని చెప్పి కోరిన దాని మీద, ఆ 20,000 కోట్ల రూపాయల మీద అదానీ అవినీతిపైన ఎంక్వైరీ జరిగితే నరేంద్ర మోడీ గారి కూసాలు కదులుతాయి, నరేంద్ర మోడీ గారి పీఠం కదిలిపోద్ది, ప్రజాస్వామ్యం బ్రతికెత్తి మనువాదం, మరి వీళ్ళు తీసుకొచ్చాడు మనువాదం బలహీనపరచాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు సూరత్లో ఉన్న కేసును టేబుల్ చేసి రాహుల్ గాంధీ గారిని చిన్న సెక్షన్లు ఉన్న దాన్ని 2 సంవత్సరాల కేసుగా పరిగణించడం జరిగింది. న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానం ద్వారా మేము పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈ నెల 31వ తేదీ నుంచి ఉచిత ఎంసెట్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ పిఎం ప్రసాద్ తెలిపారు. కనుక ఎంసెట్ రాసే విద్యార్థులు ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ నెల 31వ తారీఖు నుంచి 40 రోజుల పాటు ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని కళాశాల కార్యదర్శి సిహెచ్ రామకృష్ణమూర్తి గారు తెలిపారు. ఇది ఎవరైనా చేరదలుచుకుని ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు రేపు మండే నుంచి అంటే 27వ తారీఖు నుంచి 1 గంట నుంచి 5 లోపల వచ్చి
కాలేజీ ఆఫీసులో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాల్సినగా కోరుతున్నాం। సిటీ కేబుల్ ప్రసారాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది। ఎప్పుడు లేనిది కొత్తగా ప్రమాదం జరుగుతుంది అనే పేరుతో గుంటూరు నగరంలో సిటీ కేబుల్ కు సంబంధించిన వైర్లను విద్యుత్ శాఖ అధికారులు కట్ చేశారు। ప్రమాదం పేరుతో గుంటూరు నగరంలో విద్యుత్ శాఖ అధికారులు సిటీ కేబుల్ కు సంబంధించిన వైర్లు కట్ చేసిన ఘటన శనివారం వివాదాస్పదంగా మారింది। గుంటూరు నగరంలో అత్యధిక కనెక్టివిటీ ఉన్న సిటీ కేబుల్ నెట్వర్క్ కు అంతరాయం కలగడంతో వీక్షకులు అసహనానికి గురయ్యారు। దానికి తోడు నెట్ కేబుల్ కూడా కట్ చేయడంతో వ్యాపారులు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు। గుంటూరు నగరంలో సుమారు 10 12 వరకు వివిధ కంపెనీలకు చెందిన నెట్వర్క్లు ఉన్నాయి। అయితే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం పని కట్టుకొని మరీ సిటీ కేబుల్ వైర్లు కట్ చేయడం వెనుక అధికార పక్షానికి చెందిన నేత ఉన్నారని సిటీ కేబుల్ ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు। వైసీపీ ప్రజా ప్రతినిధి ఒకరు నూతనంగా ఒక కంపెనీకి చెందిన కేబుల్ నెట్వర్క్ నడుపుతున్నారు। ఆ నెట్వర్క్ కు చెందిన కనెక్టివిటీని పెంచేందుకే ఈ పన్నాగం పన్నినట్లుగా ఆపరేటర్లు అనుమానిస్తున్నారు। వినియోగదారుల ఆదరణ మేరకే ఈ కేబుల్ నెట్వర్క్ అయినా మనుగడ సాధిస్తుందని గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటీ కేబుల్ కి చెందిన ఆపరేటర్లు వెల్లడించారు। తాము కూడా వైసీపీకి చెందిన నేతలమేనని స్పష్టం చేశారు। విద్యుత్ స్తంభాలపైన కేబుల్ వైర్లు కట్ చేయకూడదని కోర్టు ఆర్డర్ ఉన్నట్లు వారు పేర్కొన్నారు। ఇప్పటికైనా విద్యుత్ అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే హైకోర్టుకు వెళ్తామని ప్రకటించారు। అదే విధంగా వేరే కంపెనీలకు చెందిన నెట్వర్క్ వైర్లను తామే కట్ చేస్తామని స్పష్టం చేశారు। ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అర్ధంతరంగా ఒక పార్టిక్యులర్ కేబుల్ నెట్వర్క్ కు సంబంధించినటువంటి ప్రసారాలు ఆగిపోవడం వల్ల 295 మంది పైగా ఉన్నటువంటి సిటీ కేబుల్ ఆపరేటర్లందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు। నగరపాలక సంస్థకు చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఉన్నట్టుండి ఆయనకు ఒక నెట్వర్క్ తీసుకురొచ్చి ఆ నెట్వర్క్ ద్వారా కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి తీసుకురావడం గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది। 293 మంది కేబుల్ ఆపరేటర్ల పోటగొట్టడం అనేది ఏ రాజకీయ పార్టీకి సమంజసం కాదని గుంటూరు జిల్లా కేబుల్ ఆపరేటర్ల సంఘం తరపున మేము వినవించుకుంటున్నాం। ఇవాళ ఒక పర్టికులర్ వర్గానికో లేదా ఒక పర్టికులర్ టెలివిజన్ నెట్వర్క్ సంబంధించిన వైర్లు కట్ చేయటం వెనక వైసీపీ ప్రజాప్రతినిధి ఉన్నాడని బహిరంగంగా ఈ కరెంట్ అధికారులు చెప్పడం శోచనీయం। 80% మంది కేబుల్ ఆపరేటర్లు వైసీపీకి సంబంధించిన వారే। మీరు ఏమన్నా సానుకూలంగా ఈ వ్యాపారంలో నాణ్యత ప్రసారాలతోటి ఏదైనా ముందు చేయాలనుకుంటే ఒక ఎమికబుల్ సిచ్యువేషన్తో మాట్లాడాలి, కానీ ప్రత్యేకంగా ఒక వర్గానికి చెందినటువంటి 200 కస్టమర్ ఒప్పుకొని ఈయనేం చేస్తాడు? ఈ మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నేను వైసీపీకి చెందినటువంటి నాయకుడిని అయి ఉండి కూడా ఒక కేబుల్ ఆపరేటర్గా 27 సంవత్సరాలుగా నేను ఇదే దాంట్లో ఉండి కూడా ఇవాళ బాధతో ముందుకు రావాల్సి వస్తుంది। ఇటువంటి నాయకుల వల్ల అటు ముఖ్యమంత్రికి కానీ జగన్కి కానీ చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి క్లియర్గా ఉంది। ఈ వ్యవహారాలు ఇంతటితో ఆపకపోతే పోల్ ట్యాక్స్ విషయంలో కానీ ఇంకా సంబంధించినటువంటి విషయాల్లో కానీ స్టే ఇస్తూ వైర్లు తొలగించకూడదు అని ఇచ్చిన స్టే ఆర్డర్ ఈరోజుకి ఇంప్లిమెంటేషన్లో ఉంది। ఇదే విధంగా రేపొద్దుకి పునరుద్ధరణ జరగకపోతే హైకోర్టులో కంటెంప్ట్ ఆర్డర్ వేయడంతో పాటు ఆ ప్రజాప్రతినిధులు కూడా బయటికి లాగి దాని వ్యవహారం తేల్చడానికి మిగతా వైర్లు కేబుల్ టీవీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం దశాబ్దాలుగా అవకాశం ఉన్నటువంటి కరెంటు స్తంభాలన్నిటి మీద వేసుకుని జీవనోపాధి సాగించకుండా కేబుల్ ఆపరేటర్ల మీద కక్ష కాదు। ఇది కనుక రేపు ఉదయానికల్లా పునరుద్ధరణ జరిగే అవకాశం కనుక జరగకపోతే కేబుల్ ఆపరేటర్లు మూకుమ్మడిగా మిగతా వైర్లు కట్ చేయడానికి బయలుదేరతారని బహిరంగంగా విన్నవించుకుంటున్నాను। ఏ ఒక్క కేబుల్ సంస్థకో ఏ ఒక్క పార్టీకో కొమ్ము కాసేటువంటి వ్యవస్థ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ కాదు, అది వాళ్ళ జీవనోపాధి। ఆ జీవనోపాధిని దెబ్బతీయటానికి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవరి మాటలో ఇని చేయకూడదని ఈ పత్రికా ముఖంగా అందరికీ విన్నవించుకుంటున్నాను। అరండల్పేట అవగాహన కార్యాలయంలో ఈరోజు ఆరోగ్య సభ జరిగింది। ఈ మేరకు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ జ్ఞానప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు చేశారు। వయసు పైబడి షుగరు బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కిడ్నీ సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు। ఇందుకోసం ప్రతిరోజు ఆహార నియమాలు పాటించి ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలరని తెలిపారు। కిడ్నీ గ్రాఫ్ట్ ఫెయిల్ అయిపోవడం, దాంట్లో ఫస్ట్ చేయడం, మళ్ళా సర్జరీ చేసే గ్రాఫ్ట్ రిమూవ్ చేయడం, మళ్ళా డయాలసిస్ మీద కలగడం, at the end of the struggle we will lose the patient. Adi family members ki oka pedda load, ante financial load e kadandi, aa entire process of surgery, aa documentation, office ki tirigi board members ni kalisi,
ఇవంత ప్రాసెస్ అంతా చేసుకునే దానికి ఎంతైతే కష్టపడతారో అదంతా కూడా వాళ్ళకి చివరికి డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది మెజారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్స్. సో అందుకని ఏంటంటే ఎందుకు దీన్ని నేను ఎంఫసిస్ చేసి స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇఫ్ ఎనీ కిడ్నీ పేషెంట్ ఇస్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే ముందుకు వచ్చి డొనేట్ చేయడం జరుగుతుందో అప్పుడు ఆ పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా బెనిఫిట్ అవుతారు. టీజేపీఎస్ కళాశాల జాతీయ సేవా పథకం విద్యార్థులు ప్రత్యేక శిబిరంలో భాగంగా చల్లవారిపాలెంలో ప్రతి ఇంటికి వెళ్లి తడిపొడి చెత్త గురించి అవగాహన కల్పించినట్లు గ్రామ సర్పంచ్ ఆరుదల సాంబశివరావు తెలియజేశారు. ఈ సందర్భంగా జాతీయ సేవా పథకం కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ గ్రామ స్వచ్ఛత దేశ స్వచ్ఛత అని, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తడి చెత్త పొడి చెత్తని వేరు చేసి గ్రామాభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఏఎన్యు కోఆర్డినేటర్ డాక్టర్ రవిశేఖర్, అసిస్టెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ రవిశంకర్, టీజేపీఎస్ కళాశాల సెక్రటరీ తెల్లాకుల శ్రీనివాస్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం గురించి అవగాహన సదస్సుకు ఇచ్చేసిన టీజేపీఎస్ కళాశాల సిబ్బందికి విద్యార్థి విద్యార్థులకు శుభోదయం తెలియజేసుకుంటూ సుధీర్ కుమార్ గారు అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన నేను ఆర్దల సాంబశివరావుని ఈరోజు తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం గురించి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి తడి చెత్తని పొడి చెత్తని వేరువేరుగా చేసి దాన్ని మా పంచాయతీ సిబ్బందికి అందించవలసిందిగా కోరుకుంటూ అవగాహన సదస్సును నిర్వహిస్తాం. బాసర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 16వ యూనివర్సిటీ సెలబ్రేషన్స్ నల్లపాడు స్కూల్ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ నూతలపాటి అరవింద్ పాల్గొని విద్యార్థుల భవిష్యత్తుపై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భీమనాథం పేర్రెడ్డి, ఎస్టీ మొహమ్మద్ రఫీ, డాక్టర్ శంకర్ పిచ్చయ్య, స్కూల్ డైరెక్టర్ ఎస్ మురళీమోహన్, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయమ్మకైనా వాచ్మెన్ కైనా మెస్లో కుక్కుకైనా అలాంటి విలువే ఇస్తారు మా స్టూడెంట్స్, ఇది 100% వాస్తవం. మరి అలాంటి పిల్లలందరికీ కూడా మరి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా విద్యా సంస్థ ఈ విధంగా ఉండటానికి కారణమైనటువంటి మా దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ అందరూ, కుక్కులు కానీ వాచ్మెన్ కానీ ఆయాలు కానీ, it is a big role to make balance among all these barriers. ఇలాంటి ఎవరైనా ఉన్నప్పుడు ఉపాధ్యాయునిగా కానీ లేకపోతే ఒక పేరెంట్గా కానీ లేకపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక విద్యావంతుడుగా లేకపోతే ఒక సమాజ శ్రేయోభిలాషిగా మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మనకు చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని అతిక్రమించి మన పిల్లలు కానీ మన విద్యార్థులు కానీ తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఒక ఛాలెంజ్ గా ఉంది. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం.